గుండె కరిగిపో చేసిన వాళ్ళే వీళ్ళకి నచ్చారు, ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు నచ్చలేదు. నచ్చక రాళ్ళు తీసుకున్నారంటే సర్వ సమాజం అన్ని లక్షల మంది రాళ్ళు తీసుకుంటే ఇంక ఎట్లని ఇద్దరు పరిస్థితి ఏంటి? చంపవలని వారు ప్రయత్నము వారు చేశారు. తర్వాత కొంచెం డిస్కషన్ జరిగింది. 26వ వచనం చూడండి, 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని యున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. వీళ్ళేమన్నా దేవుని చెవులకు పోయామని చెప్పారా? నువ్వు ఏం మాట్లాడుతున్నా కూడా గుర్తుపెట్టుకో, దేవుని చెవులో చెబుతున్నట్లే. దేవుడు నీ మాటలు వింటున్నాడు, రికార్డు చేస్తున్నాడు. సీసీ కెమెరాలు ఉన్నాయంటే అమ్మో సీసీ కెమెరాలోనే జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి బో, అంతా రికార్డ్ అవుతుంటుంది అని మనం అనుకుంటాం. దీనికి మించిన సీసీ కెమెరాలో పైనుంచి కనపడతావు, అన్నీ చూస్తున్నాడు, అన్నీ రికార్డు చేస్తున్నాడు. నువ్వేమేమి మాట్లాడుతున్నావు? దేవుడు ఏమంటాడంటే నా చెవులో మీరు చెప్పారు కదా. ఏం చెప్పారు వీళ్ళు? ఏం చెప్పారు? దేవుడు మన మీద పగబట్టాడు, చంపేదానికి తీసుకొని వచ్చాడు. చచ్చిపోయినా బాగుంటాం, చావనే చావ, ఎందుకు చావలేకపోతే? చచ్చిపోయినా బాగుంది, చచ్చిపోయినా బాగుంది. మాట్లాడి 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 దేవునికి విసుకొచ్చేసి దేవుడు ఒకటే చెప్పాడు, మోషే పోయి చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తాను నేను, వాళ్ళు ఏం చెప్పారో అదే చేస్తాను. 28, అందరం కలిసి ఒకసారి గట్టిగా చదువుదామండి. 28వ వచనం. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీడలా చేసేదను. 29, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధంగా సనిగిన వారందరూ రాలి పోవుదురు. 30వ వచనం, ఎప్పుడు నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. 32, అయితే మీ శవములు అరణ్యములోనే రాలును. 34, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసి కొందరు. 35, ఇది యెహోవా అను నేను చెప్పిన మాట, నాకు విరోధంగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయంగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను. 37, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయేరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. ఇరవై ఏళ్ళు పైబడిన వారిలో ఎవరు బ్రతకలేదు, వరుస పెట్టాడు దేవుడు ఇక్కడ. 20 ఏళ్ళు పైబడిన వారిలో 30వ వచనం చూడండి, 30వ వచనం, ఎప్పుడే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరినూ ప్రవేశింపరు. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించండి, దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టుకున్నాడు, నా మీద ఒట్టు, నా జీవం మీద ఒట్టు, మీకు కనాను ప్రాంతాన్ని మీకు ఇస్తాను, కనాను ప్రాంతాన్ని మీకు ఇస్తాను, ఒట్టు పెట్టుకున్నాడు. కానీ నేను ఒట్టు పెట్టుకున్నాను కదా, కాబట్టి జరుగుతుందా? ఇప్పుడు చూడండి, ఈ 10 మంది మాట విన్న వాళ్ళలో ఎవరి మాటలు నెరవేర్చబడ్డాయి? దేవుని మాటలు నెరవేర్చబడ్డాయా, లేకపోతే యెహోషువ కాలేబుల మాటలు నెరవేర్చబడ్డాయా, లేకపోతే వీళ్ళు చెప్పినవి వీళ్ళ జీవితాల్లో నెరవేర్చబడ్డాయా? 10 మంది అరణ్యంలో రాలిపోయారు, కానీ దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని ప్రవేశపెడతానని చెప్పాడు. వాళ్ళు నమ్మలేదు, నమ్మకుండా వ్యతిరేకంగా మాట్లాడారు, చావును గురించి వారు మాట్లాడారు. కాబట్టి ఏమైంది?
దేవుడు చెప్పింది జరిగిందా, వీళ్ళు చెప్పింది జరిగిందా? వాళ్ళు చెప్పిందే జరిగింది. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు వీళ్ళ మీద ప్రభావితం చూపాయా, లేకపోతే వాళ్ళ మాటలు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేశాయా? వాళ్ళ మాటలే వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేశాయి. దేవుడు చెప్పినా కూడా నెరవేరలేదు. దేవుడు చెప్పినా కూడా ఎప్పుడు నెరవేరుతాయంటే కోఆపరేట్ చేసినప్పుడు, ఏకీభవించినప్పుడే అవి జరుగుతాయి దేవునితో. మరి ఏమనింది, మరే దగ్గరకు వచ్చి దేవతతో వచ్చి చెప్పాడన్నమాట, అమ్మా నువ్వు గర్భవతి, నువ్వు కుమారుని కంటావు అని యేసుని పేరు పెడతావు అంటే పురుషుని ఎరుగని దాన్న అంటాడు. ఇది ఎలా సాధ్యం అంట అంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది అని చెప్పినప్పుడు ఏ మాట మాట్లాడకుండా మరే ఉంటుంది తెలుసా, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. హల్లెలూయ, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. ఎప్పుడైతే ఆ మాట అనిందో వెంటనే యేసయ్య లోపలికి వచ్చేసాడు. హల్లెలూయ, వెంటనే అద్భుతం ఆరంభమవుతుంది. నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. వీళ్ళు ఎంతసేపున వీళ్ళు బయట వీళ్ళు చూసినటువంటి వాటిని బట్టి వీరు ఒక అంచనాకు వచ్చారు, కానీ దేవుని మాటను పక్కలో పెట్టేశారు, దేవుని మాటను పక్కలో పెట్టేశారు. కానీ యెహోషువ కాలేబులు ఆ రీతిగా చేయలేదు. వారు ఏం చేశారు, దేవుని మాటను దివారాత్రం ధ్యానించారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానించారో, దేవుడిచ్చిన వాగ్దానాన్ని దివారాత్రం ధ్యానించారో, వాళ్ళకు సమస్యగా కనపడలేదు. హల్లెలూయా. If you are a meditator of the word of God, problems will become very very negligible. Samasyalu chinna ganipisthayi meeku. Devudu goppaga ganipisthadu. Villaku shatrulu goppaga ganipincharu, devunu marchipoyaru villu. Marchipoyaru. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసింది మర్చిపోయాడు. ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం దేవుడు తీర్పులతో సర్వనాశనం చేసింది మర్చిపోయారు. ఫరోనతన సైన్యాన్ని సర్వనాశనం చేసింది మర్చిపోయారు. దే ఫర్గాట్ అబౌట్ గాడ్ అండ్ హిస్ వర్క్స్ అండ్ హిస్ మిరకల్స్. దే ఫర్గాట్. శత్రులకు గుర్తున్నాయి, శత్రులకు గుండెలు జారిపోయాయి, కానీ వీళ్ళకు. సో వీరి జీవితాల్లో వీరు చెప్పినవే జరిగాయి, దేవుడు చెప్పిన జరగలేదు. ఈనాడు కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి, ఇవి నీ జీవితంలో జరగాలి, ఇవి నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే, జరగాలన్నా నెరవేర్చబడాలన్నా నువ్వు మంచి పోరాటం పోరాడాలి. అంటే మంచి పోరాటం అంటే దేవుడు చెప్పిన దాన్నే మాట్లాడాలి, ఏమీ మాట్లాడకూడదు. హల్లెలూయ. నీళ్ళు లేవు, మాంసం లేదు, కీరకాయలు లేవు, కూరగాయలు లేవు, లేవు 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 లేవు, ఇదంతా ఐగుప్తుల భాష అన్నమాట. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు అని పలుకుతూ ఉండకూడదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నువ్వు పలికినప్పుడు ఆ మాటను దేవుడు వింటాడు, దేవుడు వింటున్నాడని మాట్లాడు. అందుకే యేసయ్య గురించి మాట్లాడుతూ, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట యేసు ప్రభు మంచి ఒప్పుకోలు ధైర్యంతో ఒప్పుకున్నాడంట. మనం మాట్లాడే ప్రతి మాట, మన విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. తర్వాత స్టెప్ బై స్టెప్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అంతా రాలిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలారు. 20 ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఇద్దరు మాత్రమే కనంలోనికి అడుగుపెట్టారు. వచ్చేవారు కూడా నాకు కొంచెం చెప్పి మరి ఇస్రాయల్ గురించి నేను ముగిస్తాను. ఎంత బాధాకరమైన విషయం. వాగ్దానాలను నెరవేర్చుకోకపోవడం దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. సిలువ కార్యం చాలా గొప్పది. సిలువలో యేసయ్య మన కొరకు సమస్తమును చేసేసాడు. దాన్ని అనుభవించలేకపోతే అది దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎందుకు అనుభవించలేము అంటే మంచి పోరాటం అంటే ఒప్పుకోవడం. రోమా 10లో ఏమంటాడండి, 9-10 వచనాలు ఏమంటాడండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని దేవుడు ఆయన మృతులో లేపనని నీ హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, దీవించబడతావు, విడిపించబడతావు, స్వస్థపరచబడతావు, ధనవంతుడు అవుతావు. అంటే సిలువలో జరిగిన ప్రతి కార్యము నిజ రూపము దాల్చాలంటే, నెరవేర్చుకోవాలంటే నమ్మాలి మాట్లాడాలి. సింపుల్, ఇట్స్ దట్ మచ్ సింపుల్. బిలీవ్ వాట్ గాడ్ సేడ్ అండ్ స్పీక్ ఇట్.
నీతి కలుగునట్లు మనుషుడు హృదయంతో నమ్ముతాడంట, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడంట. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. సో కాబట్టి మన జీవితాలను అత్యధికముగా ప్రభావితం చేయగలిగేది మన మాటలే. కాబట్టి సాతాను ఒకవేళ నీ మీద దాడి చేయాలంటే ఏం చేస్తాడు తెలుసా? ఒత్తిడి తీసుకుని వచ్చి నీ గురించి నెగిటివ్ మాటలు మాట్లాడేటట్లు చేస్తాడు వాడు. ఒత్తిడి వచ్చినప్పుడు చచ్చిపోతే బాగుండు, సస్తే బాగుండు, నాశమైపోతే బాగుండు, ఇట్లాంటివన్నీ మాట్లాడతాం కదా, అవి మాట్లాడేటట్లు చేస్తాడు వాడు. చేసి కొడతాడనమాట. ఇంకా వారు కూలిపోవుటకు వారి మాటలే కారణం. వర్డ్స్ అండి, దీని గురించి ఎక్కువ బోధ లేదు. చాలా చోట్ల చాలా కీలకమైనవి, చాలా క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆత్మీయ పోరాటం అంటే ఏం లేదండి, వర్డ్స్, మాటలు. ఏ మాటలు మాట్లాడాలంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ వర్డ్స్ మాట్లాడండి. రేపటి దినం బాగుంటుంది, ఈ వారం అంతా బాగుంటుంది, ఈ మాసం అంతా బాగుంటుంది, సంవత్సరం అంతా బాగుంటుంది, వచ్చే 5 సంవత్సరాలు నాకు బెస్ట్ ఇయర్స్గా ఉండబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించినప్పుడు కొంచెం కొంచెం దీవెన ఇవ్వలేదండి, కంప్లీట్గా బ్లెస్ చేసేసాడు, కంప్లీట్గా బ్లెస్ చేసేసాడు. స్వాధీనం చేసుకో, స్వాధీనం చేసుకో. గో అండ్ పొసెస్ ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు ఇచ్చిన ప్రతిదాన్ని డెసిషన్ తీసుకొని ఈరోజు నుంచి, నేను ఒక్క నెగిటివ్ మాట కూడా నేను మాట్లాడను, ఒక్క అవిశ్వాస మాట మాట్లాడను, ఒక్క సందేహపు మాట కూడా నేను మాట్లాడను, ఒక్క భయంతో కూడినటువంటి మాట నేను మాట్లాడను. ఏమవుతుందో ఏమో, ఏమైపోతుందో భారతదేశం, ఏమైపోతుందో ఏమో, ఏమవుతుంది ఏమి కాదు, అందరూ ఏమైపోతుందని మాట్లాడి మాట్లాడిన వాళ్ళు పోతారంతే, ఏమి కాదు అన్న వాళ్ళు నిలబడతారు. హల్లెలూయా. సో ఈ లెక్క ప్రకారం మంచి పాస్టర్లు ఉన్నారు, చెడ్డ పాస్టర్లు ఉన్నారు. మంచి చర్చిలు ఉన్నాయి, చెడ్డ చర్చిలు ఉన్నాయి. మంచి చర్చిలు ఏమంటే దేవుడు చెప్పిన దాన్ని ప్రకటించి దేవుడు చెప్పిన దాన్ని ఒప్పుకునే చర్చిలు మంచి చర్చిలు. హల్లెలూయా. చెడ్డ చర్చిలు ఏమంటే భయాన్ని పుట్టిస్తారు, నరాలు తెంపేస్తారన్నమాట. ఓ వ్యక్తి అన్నాడు, బా నేను బాగా సోపుతో బాగా ఉతికించుకొని రావాలని ఉంది, ఎవరు ఏ పాస్టర్ అయితే బాగా ఉతుకుతాడబ్బా అని ఆలోచిస్తే ఒక పాస్టర్ గుర్తుకొచ్చాడు, ఆ చర్చికి పోయి బాగా ఉతికించుకొని వచ్చాను అన్నాడు. ఎట్లా ఉన్నారు చూడండి ప్రియులారా. ఇటువంటి ప్రసంగాలు ఎవరైనా రాజకీయ నాయకులు చేస్తే ఏం చేస్తారండి? టొమాటోలో గుడ్లు తీసుకుని, కోడిగుడ్లు తీసుకొని పగలగొట్టరు, వేయరు. మీరు శ్రమలు అనుభవించాలి ఇట్టు బోధించారనుకోండి ఎవరైనా రాజకీయ నాయకులు, మీరు శ్రమలు అనుభవించాలి, మీరు ఇబ్బందులు ఎదుర్కోవాలి, దాని ద్వారా మీరు నేర్చుకుంటారు, దీని ద్వారా పొందుకుంటారని ప్రసంగాలు చేశారనుకోండి రాజకీయ నాయకులు, ఉంటారా ఎవరన్నా? నాయన నీ బిర్యానీ వద్దు, నీ మందుబాటిలు వద్దు, ఏమొద్దు, నీకు ఒక దండం, నీ ప్రసంగాలకు దండం అంటారు. కానీ క్రిస్టియన్స్ విచిత్రమైన వ్యక్తులు అండి. ఎట్లా పోతారో ప్రసంగం, ఎట్లా పోతారో తెలియదు, ఎట్లా ప్రసంగాలు వింటారో తెలియదు, వాళ్ళు ఎట్లా ఉండగలరో తెలియదు, అర్థం కాదు. చెడ్డ చర్చలు ఉన్నాయి, మంచి చర్చలు ఉన్నాయి. చెడ్డ పాస్టర్లు ఉన్నారు, మంచి పాస్టర్లు ఉన్నారు. ఈ లెక్కచారం ప్రకారం చెడ్డ పాస్టర్లే ఎక్కువ ఉన్నారు. అంటే పాపాలు చేసే పాస్టర్లు అని కాదు, చెడ్డ పాస్టర్లు అంటే భయపెట్టే పాస్టర్. భయపెట్టకపోతే ఎట్లా? బ్లాక్మెయిలింగ్ పాస్టర్. దేవుడు చెప్పిన దాన్ని చెప్పాలి, దేవుడు చేసిందని చెప్పాలి. దేవుడు నేను దీవించాడు అంటే నీవు దీవించబడిన జనం. హల్లెలూయా. నేను చెప్తాను ఒక చివరిగా, క్రిస్టియను వాడికై వాడే నాశనం చేసుకోవాలి తప్ప క్రిస్టియన్ను ఎవడు నాశనం చేయలేడు. నిన్ను ఎవరు నాశనం చేయలేరు. సాతాను నిన్ను నాశనం చేయలేడు. నీకై నువ్వు నాశనం చేసుకుంటావు తప్ప ఎవరికి అధికారం లేదు. ఇదిగో పాములను తీలను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎట్టి విధమును మీకు హాని చేయలేదు. నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ క్యాన్ హర్ట్ యూ. ఎవరికి అధికారం లేదండి, దేనికి అధికారం లేదు నీ మీద. నువ్వు ఒక దీవించబడినటువంటి సరుకు, ఎప్పుడైతే ఏసని అంగీకరించావో రాసాడు తల రాత ఏమని, ఇది బ్లెస్సెడ్ స్టఫ్ ఇదే. హల్లెలూయా. ఇస్రాయిల్కు ఏమి పేరు అండి, ఏం పేరు ఇచ్చాడండి ఇస్రాయిల్లకు. బిలామును పిలిచి వీళ్ళకు విరోధంగా ప్రవచించంటే, అరే బాబు ఎవరనుకుంటున్నారు వీళ్ళు, మళ్ళీ ఎవరండి వీళ్ళు, హైలీ ఎమోషనల్ పీపుల్, వ్యభిచారులు ఉన్నారు దీంట్లో, దొంగ వ్యభిచారులు ఉన్నారు, సనిగే వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు, ఎన్ని ద్వారాలే వీళ్ళకు. బిలాం ఏమంటాడు, అమ్మో అది ఆశీర్వదించబడినటువంటి జనాంగం, అది దాన్ని ఎవరు ముట్టుకోలేరు,
వాళ్ళ నోటి మాటలతో వాళ్ళని చంపుకోవాలి తప్ప, ఏ ప్రవక్త వలన కాదు, ఏ శపించేవాడి వల్ల కాదు, ఏ దయ్యం వల్ల కూడా కాదు. క్రైస్తవుని ఎవడు కూడా నాశనం చేయలేడు, విశ్వాసిని ఎవడు కూడా నాశనం చేయలేడు. విశ్వాసి తన నోటి మాటలతో తన జీవితాన్ని, తన భవిష్యత్తును, తన కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు, తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, తన వ్యాపారాన్ని పాడు చేసుకుంటాడు తన నోటి మాటలతో. బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యువర్ స్పీకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ జీవితం ఈరోజు బాగలేదంటే దానికి కారణం చెప్తాను, యువర్ వర్డ్స్ దట్ యు స్పోక్ ఇన్ ద లాస్ట్. చాలాసార్లు మాటలు కమ్యూనికేషన్కి అనుకుంటున్నారు చాలామంది, సంభాషించేదానికి అనుకుంటున్నారు, పరిస్థితుల గురించి వివరించేదానికి అనుకుంటున్నారు. కాదు కాదు, మాటలు సృష్టిస్తాయి, సృష్టించే శక్తి ఉంది మాటలకు. అది మేలునైనా సరే, కీడునైనా సరే, ఆశీర్వాదనైనా సరే, శాపనైనా సరే సృష్టిస్తాను. జీవ మరణములో నాలుగు దాని ఎందు ప్రీతి గలవాడు దాని ఫలము తింటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కొన్నిసార్లు మాటలు చదివినప్పుడు కొన్ని పదాలు పైకి లేస్తూ ఉంటాయి, నాకు అనిపించింది, దాని ఎందు ప్రీతి గలవాడు, దాని ఎందు ప్రీతి గలవాడు, దాని ఎందు ప్రీతి గలవాడు దాని ఫలము తింటాడు. ఏది మాట్లాడడం నీకు ఇష్టం, ఏది మాట్లాడడం నీకు ఇష్టం, ఏది మాట్లాడడం నీకు ఇష్టం, ఆ మాట తగిలిన వెంటనే నేను ప్రభువా నాకు గలతి 3:13 అంటే చాలా ఇష్టం. గలతి 3:13 అంటే చాలా ఇష్టం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి విమోచించను. నాకు ఇష్టం అది, నాకు ఇష్టం అది. ఐ ఆమ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కర్స్. ఐ ఆమ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎ కర్స్డ్ మ్యాన్. మై సన్ ఇస్ ఎ బ్లెస్డ్ సన్, నాట్ ఎ కర్స్డ్ సన్. ఎప్పుడు చెప్తాను నేను చెప్పు, ఐఎమ్ ఎ బ్లెస్డ్ బాయ్, చెప్పు చెప్పు, ఐఎమ్ ఎ బ్లెస్డ్ బాయ్, ఐఎమ్ ఎ లక్కీ బాయ్, ఐఎమ్ ఎ బ్లెస్డ్ బాయ్, చెప్పు యు ఆర్ ఎ బ్లెస్డ్ బాయ్. ఐ ఎమ్ ఎ బ్లెస్డ్ మ్యాన్, ఐ హావ్ ఎ బ్లెస్డ్ బాడీ, ఐ హావ్ ఎ బ్లెస్డ్ మైండ్, ఐ హావ్ ఎ బ్లెస్డ్ హ్యాండ్స్. శాపానికి లేదు తావు, నాకు ఇష్టము. ఆ వాక్యం అంటే ఇష్టము, బ్లెస్సింగ్ అంటే నాకు ఇష్టము, గలతీ 3:13 అంటే ఇష్టము. కాబట్టి నేను గలతీ 3:13 తింటున్నాను, అనుభవిస్తున్నాను, కొంచెమే అనుభవిస్తున్నా, ఇంకా ఎక్కువ అనుభవించబోతున్నా. గలతీ 3:13 అంటే నాకు ఇష్టం. 1 పేతురు 2:24 అంటే నాకు ఇష్టం. బై హిస్ స్ట్రైప్స్ ఐఎమ్ హీల్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడేమో నువ్వు బాగయ్యావు, నేను బాగు చేసిన అంటాడు దేవుడు. నువ్వేమంటున్నావు, ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి నువ్వు అంటున్నావు, ఏకీభవిస్తున్నావా? ఏకీభవించడంలా, ఏకీభవించడంలా, ఏకీభవించడం లేదు గనుక దాన్ని నువ్వు అనుభవించలేకుండా ఉన్నావు. దేవుడు చేసిన కార్యాన్ని నీవు అనుభవించలేకుండా ఉన్నావు. మరి ఏం చేయాలి పాస్టర్? సిక్నెస్ వచ్చినప్పుడు, రోగం నీ దేహాన్ని తాకినప్పుడు ఏం చేయాలి నీవు? మందులు వాడటం తప్పేం కాదు, బాగు చేయగలిగితే తప్పేం కాదు. కొన్ని జబ్బులకు మందులే లేవు కదా, జీవితకాలం అంతా వాడుతుండాలి కదా, అది పెద్ద శాపం. అదే దేవునికి ఇవ్వాల్సిన డబ్బులు డాక్టర్లకు, మెడికల్ షాపులకు, లాయర్లకు, పోలీసులకు ఇస్తూ ఉన్నారు చాలామంది. దేవునికి రావాల్సిన సువార్తకు ఖర్చు పెట్టాల్సిన ఉంటుంది ధనం. అదే సిక్నెస్ రాకముందే కట్టుకో నీ జీవితాన్ని. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను బాగయ్యాను, ఏకీభవించు. ఏకీభవిస్తే దేవుడు ఏమంటాడు? నా చెవులు చెప్పినట్టు నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. యేసయ్యా, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నేను బాగయ్యాను. నువ్వు అంటున్నప్పుడు నొప్పి ఎక్కువైతుంది, నొప్పి ఎక్కువైతే ఏం చేయాలి? ఈ నొప్పి నేను చూడను, ఈ నొప్పి నేను చూడను, వాక్యాన్ని చూస్తాను. డాక్టర్ చెప్పాడు వారంలో చచ్చిపోతావని, అప్పుడేమవుతుంది? గుండె కరిగిపోతుందా? బాగుంటుందా? గుండె కరిగిపోతుంది. ఇటువంటి స్థలానికి వచ్చారనుకోండి, ఏమవుతుంది? కరిగిన గుండె మళ్ళీ బలంగా తయారవుతుంది. హల్లెలూయా. జీవితం మీద ఆశపడుతుంది, బ్రతుకుపైన ఆశపడుతుంది. హల్లెలూయా. దేవునితో ఏకీభవించినప్పుడు, మంచి పోరాటం పోరాడినప్పుడు ఆ లేని అవయవము కూడా సృష్టించబడుతుంది, లేని అవయవాలు సృష్టించబడతాయి. పాడైన వాటిని బాగు చేయడంలో యేసుక్రీస్తు ప్రభు సిద్ధహస్తుడు. నూతన అవయవాలు ఆయన సృష్టిస్తాడు, నిర్మిస్తాడు ఆయన. నమ్మగలవా? నమ్మగలవా? కారులో టైర్లు పాడైపోతే టైర్లు రెడీగా ఉన్నాయి కదండి, ఏమైనా పార్ట్లు బాగా కాకపోతే రెడీగా ఉంటాయి కదా, స్పేర్ పార్ట్లు రెడీగా ఉంటాయి కదా. మరి మన దేహానికి స్పేర్ పార్ట్లు పెట్టడం ఆయన, మనల్ని సృష్టించిన అతను. మనల్ని ఆయన అంటాడు, ఓ ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన నీకు సహాయం చేయవాడే యెహోవా సెలవిచ్చు మాట అంటాడు. సృష్టించాడు, మన తల్లి గర్భంలో మనకు అవయవాలను నిర్మించాడు, స్పేర్ పార్ట్లు కూడా ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. హల్లెలూయా. విశ్వాసంతో దేన్నైనా మనం కొనుక్కోగలం.
విశ్వాసం దేన్నైనా మనం సంపాదించుకోలేం. అవి వాళ్ళు పాడైపోతుంటే మళ్ళీ కొత్త అవయవాలు తెచ్చుకున్నాం అనుకోండి, 120 ఏళ్ళు బ్రతకగలమా లేదా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 బ్లాక్లంట 3 బ్లాక్లంట గుండె అయిపోయిందంట, ఇంకా నేను ఎక్కువ కాలం బతకనంట అని డాక్టర్లు చెప్తారు. ఉన్న గుండె కాస్త ఇంకా కరిగిపోతుంది. వాస్తవం కావచ్చు పరిస్థితులు, కానీ మన దేవుడు, మన దేవుని వాక్యం ఉంది. దేవునితో ఏకీభవించి మాట్లాడడం. డాక్టర్లు వారంలో చచ్చిపోతామంటే నువ్వే మాట్లాడాలి. 10 మందికి ఫోన్ చేసి, పాస్టర్ వారంలో చచ్చిపోతానని చెప్పాడు డాక్టరు, చచ్చిపోతానని చెప్పాడు, నువ్వేం చెప్తున్నావు, నువ్వేం పలుకుతున్నావు, ఎవరితో ఏకీభవిస్తున్నావు? ఏకీభవిస్తున్నావు డాక్టర్తో ఏకీభవిస్తున్నావు. కాబట్టి ఏమవుతుంది, ఫైనల్గా నువ్వు చెప్పేదే జరుగుతుంది. వారానికే సస్తారు. ఎప్పుడైతే అటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు దేవుడి వాక్యం ఏమంటుంది, నేను చావను, నేను సజీవుడనే యెహోవా కార్యాలు వివరిస్తాను. దావీదుకు అడుగు దగ్గర ఉండేదంట ఎప్పుడు మరణం, మరణానికి అనుకు అడుగు దగ్గర ఎప్పుడు తలుపుతట్టేది మరణం. అందుకే ఏమన్నాడు తెలుసా, ఐ విల్ నాట్ డై. చెప్పండి, ఈ సంవత్సరం నేను చావను. చెప్పండి గట్టిగా చెప్పండి, ఈ సంవత్సరం నేను చావను. దేవుడు వింటున్నాడు. హలో లోయ, సాతాను వింటున్నాడు. వీళ్ళిద్దరి కంటే ముఖ్యంగా నువ్వు వింటున్నావు. హలో లోయ, నేను చావను, ఈ చావను, వచ్చే సంవత్సరం చావను, వచ్చే 5 నెలల్లో చావను, వచ్చే 10 నెలల్లో నేను చావను, వచ్చే 20 సంవత్సరాల్లో నేను చావను, నేను చావను. నాకు యాక్సిడెంట్లు జరగవు, నాకు ఏ రోగాలు రావు, ఏ అపాయం రాదు, నేను నాశనం గాను, నేను దీవించబడతాను, నేను వర్ధిల్లుతాను, నేను హెచ్చించబడతాను, నేను గౌరవించబడతాను. నా ఆరంభం కంటే నా ముగింపు బ్రహ్మాండంగా ఉండబోతుంది. మాట్లాడడం నేర్చుకోండి. నీ మాటలే విశ్వాసంతో పలికి, నీ మాటలే నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఎలా లోయా, ఏం మాట్లాడుతున్నావు? పొద్దున్న లేచినప్పటి నుంచి శ్రమలున్నాయి. ఇంట్లో బాగలేదు, వీధిలో బాగలేదు, ఒంట్లో బాగలేదు, పంటలో బాగలేదు, చెవులో బాగలేదు, నెత్తిలో బాగలేదు, వ్యాపారంలో బాగలేదు, అన్నీ ఉన్న పరిస్థితులే మాట్లాడతాం. ఒకసారి దేవుడు తన సేవకుని దగ్గర వచ్చాడంట, నా ప్రజలు వాళ్ళకి ఏమున్నాయో అవే మాట్లాడుతున్నారు, కాబట్టి అవే పొందుకుంటున్నారంట, అవే స్థిరపడ్డాయంట. లేనేటి ఉన్నట్టుగా మాట్లాడితే లేనేటివి ఉన్నట్లుగా స్థిరపరచబడతాయి. హల్లెలూయ. ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి. పెదవులతో ఉద్యోగం చేయడం నేర్చుకోండి ప్రియులారా, పెదవులతో ఉద్యోగం చేయడం నేర్చుకోండి. ఒక గంట సేపు కూర్చొని ఒకటే మాట పెదవులతో పని చేయండి. పెదవులతో ఉద్యోగం చేయండి. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి చెందుతాడు. డు యూ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో తృప్తి లేదా? అబ్జర్వ్ వాట్ యు హ్యావ్ బీన్ టాకింగ్. ఏం మాట్లాడుతున్నావో గమనించు, గుర్తించు. నీ మాటలను బట్టే నువ్వు తృప్తి పరచబడతావు. హల్లెలూయ. సో మన జీవితాన్ని అత్యధికంగా ప్రభావితం చేయగలిగేవి మన మాటలే. అందుకే దేవుడు మాటలు ఇచ్చాడు. ఈ మాటలు మాట్లాడు అంటున్నాడు. ఆ మాటలు ఏడతేగక మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నెరవేర్చబడతాయి. అందుకే యెహోషువతో అన్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ పెదవుల నుంచి పక్కకు పోకూడదు. అంటే అర్థమైంది, ఎప్పుడు సందు దొరికితే మాట్లాడుతూ ఉండు అని అర్థం. సందు దొరికితే మాట్లాడుతుండు అని అర్థం. అలా లోయ, లేచిన పడదాం దేవుని యొక్క సన్నిధిలో. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఏ రీతిగా ఉంది మీ జీవితం ప్రియులారా? హౌ ఇస్ యువర్ లైఫ్? నీ భయాలు ఏంటి? నీ టెన్షన్ ఏంటి? రేపటి గురించి చింత ఉందా? రేపటి గురించి భయం ఉందా? శుభ వాగ్దానాలు మనకున్నాయి, ఎప్పుడూ ఎన్నడూ తప్పిపోని వాగ్దానాలు మనకున్నాయి. మంచి పోరాటం పోరాటం నేర్చుకుందామండి, మంచి పోరాటం పోరాటం నేర్చుకుందాం. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ 10 మంది వేగు చూసేదానికి వెళ్ళినటువంటి వారు, నాయకులు అంటవారు, తమను గురించి వాళ్ళు మిడతలు అనుకున్నారు, దేవుని పిల్లలు అనుకోలేదు, బలవంతులు అనుకోలేదు, బలహీనులు అనుకున్నారు,
నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పురుగు అనుకుంటున్నావా? దుమ్ము అనుకుంటున్నావా? ధూళి అనుకుంటున్నావా? రోత అనుకుంటున్నావా? మురికి అనుకుంటున్నావా? పెంట అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నీ గురించి? యువర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యువర్ ఎ రైటస్ మ్యాన్, యువర్ ఎ రైటస్ ఉమాన్. నీ గురించి సరిగా చూసుకోవడం మొదలుపెట్టు. ఆత్మ న్యూనత భావముతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తీసేసాయి. సాతానుడికి కావాల్సిందే, నువ్వెంతో విలువైన వ్యక్తివి దేవుని దృష్టిలో, ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. దేవుడు అలా చూస్తున్నాడు. నువ్వు సాయంత్రానికి భయపడుతున్నావు, నువ్వు రోగాలకు భయపడుతున్నావు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఏసని అంగీకరించావో అప్పుడే రోగాల గుండెలు జారిపోయాయి. దయ్యం గుండెలు జారిపోయాయి నువ్వంటే. నువ్వేమిటో నువ్వు తెలుసుకోలేదు. యెహోషువ కాలేబులు తమేమిటో తమ తెలుసుకున్నారు. దేన్ని బట్టి? వాక్యాన్ని ధ్యానించారు కాబట్టి. దేవుడు చెప్పిన మాటలపైన వారు తమ మనసును కేంద్రీకరించారు కనుక వారు బలవంతులుగా మారారు, బలవంతులయ్యారు. నెగిటివ్ మాటలు మాట్లాడతాం, నెగిటివ్ మైండ్ అస్సలు పెట్టుకోవద్దాం. ఐగుప్తు నుంచి వచ్చిన ఇస్రాయేలు మొత్తం నెగిటివ్ పీపుల్ అండి. వాళ్ళంతా కూడా మొత్తం నెగిటివ్ పీపుల్. వాళ్ళంతా కూడా నోరు తెరిస్తే నెగిటివ్, నోరు తెరిస్తే చావు, నోరు తెరిస్తే సనుగుడు, నోరు తెరిస్తే గొనుగుడు. ఇటువంటి స్వభావం నీకుంటే మార్చుకో. బిగిన్ టు టాక్ పాజిటివ్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టు. ఇతరుల గురించి పాజిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టు. నోటి మాటలు మార్చుకో, ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? మనసు పొందారా? యేసుక్రీస్తు ప్రభువును మీరు సొంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీరు నరకం నుంచి, పాతాల బలము నుండి, శాపము నుండి, పాపము నుండి, అంతిమ తీర్పు నుంచి ఎన్నటెన్నటి కూడా విడిపించబడాలని నేను మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించండి, ఎందుకంటే ఆయన త్వరగా ఆయన రాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ందరినీ కూడా అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ ఆర్డీజే మినిస్ట్రీస్, కల్వరి ఫెయిత్ చర్చ్, కృష్ణాపురం, 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440400031. అనదర్ నెంబర్ 9440400041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్.